అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, క్రిస్మస్ గురించి నేను ఒక మేకప్ లుక్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. క్రిస్మస్ రోజు చాలా సింపుల్గా మేకప్ ఎలా వేసుకోవచ్చో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయండి, కొంచెం బిజీ అయిపోయాను. సో ఏమనుకోకండి, ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వచ్చేస్తాయి. ఓకే, లెట్స్ చెక్ అవుట్ ద వీడియో. సో ఫస్ట్ నేను నా ఫేస్కి సిటిఎం ప్రాసెస్ని యూజ్ చేసేసాను. ఫస్ట్ నేను హుడా బ్యూటీ నుంచి నేను మేకప్ ప్రైమర్ని యూస్ చేస్తున్నాను. మేకప్కి ముందు ప్రైమర్ యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైమర్ యూస్ చేయడం వల్ల ఫేస్కి మంచి స్మూత్నెస్ని ఇస్తుంది. మేకప్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఈ ప్రైమర్ బాగా యూజ్ అవుతుంది. అండ్ మన ఫేస్ మీద ఓపెన్ పోల్స్ అలా ఉంటాయి కదా, అవి కవర్ చేయడానికి కూడా మనకి ఈ ప్రైమర్ బాగా యూజ్ అవుతుంది. ఆ ఓపెన్ పోల్స్ అలా కనిపించడం వల్ల ఏంటంటే, ఫౌండేషన్ అలా అప్లై చేసినప్పుడు కూడా మనకి అంత మంచి కవరేజ్ ఏమీ ఉండదు. సో ప్రైమర్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫౌండేషన్ కోసం లాక్మే ఫౌండేషన్ని యూజ్ చేస్తున్నాను. ఇది లిక్విడ్ ఫౌండేషన్ అండి. సో ఇప్పుడు దీన్ని నేను ఫౌండేషన్ బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బ్రష్ లేకపోతే మీరు బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా, బ్యూటీ బ్లెండర్తో కూడా మీరు దీనిని యూజ్ చేసుకోవచ్చు. బ్యూటీ బ్లెండర్ కూడా మంచి ఫినిష్ ఇస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఫౌండేషన్ యూజ్ చేయడం కోసం. సో నేను ఇక్కడ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేయకపోతే మనకి మేకప్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ప్యాచీ ప్యాచీగా తయారవుతుంది. సో మనం అలా అవ్వకుండా ఉండడం కోసం మొత్తం ఈ ఫౌండేషన్ని మన ఫేస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫౌండేషన్ అనేది మనం ఫేస్కే కాదండి, మన నెక్ కూడా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకోకపోతే ఫేస్ ఒక కలర్లో మన నెక్ ఒక కలర్లో కనిపిస్తుంది. సో ఫౌండేషన్ అనేది మనం మన నెక్ కూడా అప్లై చేసుకోవాలి, అప్పుడే ఫేస్ నెక్ రెండు ఒకే కలర్లో మనకి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ నేను లే కంపెనీ నుంచి కన్సీలర్ని వాడుతున్నాను. ఈ కన్సీలర్ని మనం అండర్ ఐ డార్క్ సర్కిల్స్ మీద, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని కవర్ చేయడం కోసం మనం దీనిని యూజ్ చేస్తున్నాము. ఇది సూపర్ అని చెప్పలేను, ఓకే పర్లేదు, బాగానే ఉంది. పిగ్మెంటేషన్ అలా ఉంటుంది కదా నోస్ దగ్గర, మౌత్ దగ్గర, దానికి కూడా నేను అప్లై చేస్తున్నాను. దీని మొత్తాన్ని నేను ఒక బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ కన్సీలర్ ఓకే అండి, పర్లేదు, బాగానే ఉంది. ఈ కన్సీలర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, పింపుల్ మార్క్స్ అలా ఉంటాయి కదా, పింపుల్ మార్క్స్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ మౌత్ దగ్గర, నోస్ దగ్గర పిగ్మెంటేషన్ అనేది అందరికీ ఉంటుంది. సో అది కవర్ చేయడం కోసం మనం ఈ కన్సీలర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ లాక్మే నుంచి కాంపాక్ట్ని యూజ్ చేస్తున్నాను. ఈ కాంపాక్ట్ చాలా బాగుంటుంది. ఈ కాంపాక్ట్ని నేను ఇదివరకు ఒక వీడియోలో కూడా చూపించాను, చాలా బాగుంటుంది. అండ్ ఈ కాంపాక్ట్లో చిన్న పఫ్లా వస్తుంది కదండి, దాంతోనే నేను మొత్తం ఫినిష్ ఇచ్చేస్తున్నాను ఫేస్కి. ఓన్లీ ట్యాప్ ట్యాప్ మోషన్లోనే ఇచ్చేస్తున్నాను, మరీ రుద్దేసుకోకుండా ట్యాప్ ట్యాప్ ఇస్తూ మనం ఈ కాంపాక్ట్ని యూజ్ చేసుకోవాలి. Disclaimer.
చేసుకుంటాను. ఇది ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోలో చూపించానండి. నేను ఎక్కువగా ఐబ్రోస్ ఫిల్ చేయడం కోసం నేను దీనినే యూజ్ చేస్తాను. దీంట్లో నేను బ్రౌన్ కలర్ని నేను తీసుకొని నా ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను. నేను ఐబ్రోస్ చేంజ్ లేదండి, సో అందుకని చెప్పేసి ఐబ్రో అలా ఉంది. ఐబ్రోస్ చేస్తే కొంచెం నీట్గా అలా వస్తుంది. నేను ఐబ్రోస్ చేయించలేదు కాబట్టి మొత్తం పెరిగి అలా ఉన్నాయి, సో అందుకని చెప్పేసి కొంచెం పెద్దగా కనిపిస్తున్నట్టున్నాయి. అవి నేను ఫిల్ చేస్తున్నాను. నాకు మరీ ఎక్కువగా ఉండవు, చాలా లైట్గా ఉంటాయి, సో అవి నేను కవర్ చేయడం కోసం నేను ఈ ఐ షాడోని యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ మేకప్ కోసం నేను ఇదే ఐ షాడోని తీసుకుంటున్నానండి. ఐ షాడోని తీసుకొని ఫస్ట్ నేను బ్రౌన్ కలర్ని తీసుకుంటున్నాను. దీన్ని నేను క్రాస్ లైన్లోకి లైట్గా అప్లై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ ఐ షాడోని ఔటర్ వేలో నేను అప్లై చేసుకుంటున్నాను. ప్లేస్ చేసి దీనిని బ్లెండ్ చేసుకుంటున్నాను. మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను గోల్డ్ కలర్ని ఐ షాడోని కూడా తీసుకుంటున్నాను. ఈ గోల్డ్ కలర్ ఐ షాడోని నేను మొత్తం మిడిల్లో అప్లై చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ఐ అనేది కొంచెం బ్రైట్గా అండ్ బాగా కనిపిస్తుంది, సో దీనిని నేను నా ఐకి అప్లై చేస్తున్నాను గోల్డ్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే వేలో నెక్స్ట్ ఐకి కూడా నేను అప్లై చేసేస్తున్నాను. ఐ షాడోని యూస్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఐలైనర్ కోసం ఐటెక్స్ డాజ్లర్ ఐలైనర్ని యూస్ చేస్తున్నాను. ఈ ఐలైనర్ చాలా బాగుంటుందండి. ఇది మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. మనం ఐలైనర్ని యూస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్ నుంచి కాకుండా ఐకి మిడిల్ నుంచి మనం చివరికి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఐలైనర్ అనేది చాలా నీట్గా మనకి వస్తుంది. నేను లాస్ట్ వరకేం అప్లై చేయట్లేదండి పెద్దగా. నేను ఐ లాస్ట్ ఉంటుంది కదా, అక్కడితో నేను స్టాప్ చేసేస్తున్నాను. అలాగే నేను నా నెక్స్ట్ ఐకి కూడా నేను అప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కాజల్ని యూస్ చేస్తున్నానండి. ఇది లాక్మేది, లాక్మే ఐకానిక్ కాజల్. దీనితో నేను నా ఐస్ని ఫిల్ చేస్తున్నాను. ఈ కాజల్ చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ ఐ కూడా నేను అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత నేను పైన కూడా నేను ఈ కాజల్ని అప్లై చేస్తాను. దీనివల్ల ఏంటంటే ఐస్ అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి అండ్ చాలా బాగుంటుంది అలా ఫిల్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ నేను డాజ్లర్ నుంచి మస్కారాన్ని తీసుకుంటున్నాను. ఈ మస్కారా చాలా బాగుంటుందండి, మన ఐస్కి మంచి కర్ల్స్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ మన ఐస్ కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి మనం ఈ మస్కారా యూజ్ చేయడం వల్ల. ఇది చాలా బాగుంటుంది. ఇలా మనం పైన చేసుకున్న తర్వాత కింద కూడా నేను మస్కారాని అప్లై చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఐకి కూడా అప్లై చేసుకోవాలి. నేను లిప్స్టిక్ కోసం లాక్మే ఎన్రిచ్ మ్యాట్ లిప్స్టిక్ని యూజ్ చేస్తున్నాను. ఇది కలర్ వచ్చేసి మెరూన్ కలర్. ఇది మ్యాట్ లిప్స్టిక్ అండి. సో నేను ముందే లిప్ బామ్ని అప్లై చేసి పెట్టుకున్నాను. సో ఈ లిప్ బామ్ అప్లై చేయడం వల్ల ఏంటంటే లిప్స్టిక్ అనేది మనకి
త్వరగా అంటుకుంటుంది. అండ్ ఇక్కడ నేను మెరూన్ కలర్ తీసుకున్నానండి. మెరూన్ కలర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వింటర్ కదా, వింటర్ టైంలో మనం కొంచెం డార్క్ కలర్స్ అలా అప్లై చేసుకుంటే చాలా బ్రైట్గా కనిపిస్తాము. ఈ వింటర్ కలర్ వింటర్ సీజన్లో మనం డార్క్ కలర్స్ని ప్రిఫర్ చేస్తే చాలా బ్రైట్గా అండ్ చాలా బాగా కనిపిస్తాం. సో అందుకని చెప్పి నేను మెరూన్ కలర్ని ప్రిఫర్ చేశాను. అండ్ మేకప్ ఫినిష్ అయిపోయిన తర్వాత నా లుక్ ఇలా ఉంది. సో ఈ మేకప్ లుక్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొడితే నేను పెట్టిన నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చేస్తాయి.